వీళ్ళు బలహీనులు, శత్రు సైన్యం చాలా పెద్దది, ఎదురించేదానికి శక్తి లేదు, శక్తి చాలదు. అయితే ప్రార్థన చేస్తున్నారయ్యా, మాకు శక్తి లేదయ్యా, మాకు శక్తి చాలదయ్యా, మాకు సహాయం చేయాలయ్యా, శత్రువులపైన మేము జయం అందాలయ్యా. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి గొలియాతు దావీదును తన దేవతల పేర్లు పెట్టి శపించినాడు. దావీదు ఒక మాట చెప్పినాడు గొలియాతుతో, జీవము గల దేవుని నామంలో నేను నీ పైకి వస్తాను. చూడు, ఆరు మూరలా జానుడు బోర్ల పడిపోయినాడు, పసిబాలుడు, దాని కత్తి తీసి వాడ తల నరికి ఆ తలం తీసుకొని సౌలు దగ్గరికి పోయాడు. బలము లేని వానికి బలమిచ్చి, జ్ఞానము లేని వానికి జ్ఞానమిచ్చి, ధైర్యము లేని వానికి ధైర్యమిచ్చి, యుద్ధము చేతగాని వానికి యుద్ధము నేర్పించి, ఐదు రాళ్ళు తీసుకుపోతే ఒక రాయితోనే మట్టి కరిపించిన. కాబట్టి మనము మన క్లిష్ట పరిస్థితులలో దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలా. అయ్యా, మాకు శక్తి చాలదు, మాకు దిక్కు లేదు, నీవే మా దిక్కు, నీవే మా బలము, నీవే మా ధైర్యము, ఇవన్నీ మనము మొరపెట్టాలి. మొరపెట్టి ఆయన మన పక్షంగా ఈ కార్యాలని చేస్తారు.